వెల్కమ్ టు ఐపీఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ల కార్యక్రమానికి స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు సిరిసిల్ల రాజన్న జిల్లా కోమరావుపేట మండల్ మామిడిపల్లి గ్రామ సర్పంచి కొక్కుల భారత తనయుడు రాజుగారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి ఇంకా ఏవైతే మౌలిక వస్తువులు కావాల్సిన అవసరం ఉందో వారి మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. మేడం సర్పంచ్గా అయ్యారు, సర్పంచ్గా సంతోషంతో పాటు ఏమైనా బాధ్యత ఉన్నదనుకోవచ్చా? మరి సంతోషంగానే ఉంటుందా బాధ్యత? సంతోషంగానే. అంటే బాధ్యతలు పెరిగినాయి అనుకోవచ్చా? సర్పంచ్గా ఏమైనా సమస్యలు పరిష్కరించేటి కొద్దిగా పెరిగినాయి బాధ్యతలు. ఇక ముందు చేసినట్టు ఎందుకుంది సార్? ముందు చేసిన సర్పంచుల కంటే ఎక్కువ పెరిగింది సార్. ఇప్పుడు ఎక్కువ పెరిగింది. 2018 చట్టం ప్రకారం చాలా పెరిగినాయి అనుకోవచ్చా? పెరిగినాయి సార్, చాలా పెరిగినాయి. కానీ మీ మీద ఏది చర్య తీసుకునే చట్టం కూడా వచ్చింది కదా, దాన్ని మనం స్వాగతించవచ్చా? మరి స్వాగతించవచ్చు. అంతే. సరే, అంటే ఇక్కడ ఒక సర్పంచ్ కాగలిగితే గ్రామంలో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించుకోవచ్చు అని అనుకోవచ్చా? మీ ప్రజల సమస్యలు అనుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా సర్పంచ్ అవుతా అని మీరు ఊహించుకున్నారు ఎప్పుడన్నా? అసలు పోనీ ఇక ఊహించుకున్నాం, కావాలనుకున్నాం. ఇప్పుడు కాదు, నేను అది ఎప్పుడన్నా మీరు సర్పంచ్గా రాబో కాలంలో అవుతా అని మీరు అనుకున్నారా? అట్లా అనుకోలేదు సార్, అనుకోలేదు. మొత్తం మీద అదృష్టవశాత్తు అయితే మీకు రిజర్వేషన్ కలిసడం, లేకపోతే గ్రామ ప్రజలు ఏదో అనుకూలించడమో, అంటే ఇక్కడ ఏకగ్రీవమైంది కదా. గ్రామ ప్రజలందరూ సహకరించే వాళ్ళనే మనం సర్పంచ్గా అయినాం. చాలా సంతోషం. సో ఇప్పుడు సర్పంచ్ ఇక్కడ దాదాపు మీరు వచ్చిన తర్వాత ఏమన్నా సమస్యలు గుర్తించారా? మీకు ట్రైనింగ్లో కొన్ని చెప్పే ఉంటారు దాదాపు, అందులో ట్రైనింగ్లో చెప్పినవి ఏంటి, ఇక్కడ సమస్యలు ఉన్నాయేంటి, ఏమన్నా మీకు ఐడియా ఉందా? మీకు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఆ 5 రోజుల ట్రైనింగ్లో పారిశుద్ధ్యం గురించి చెప్పారు, సిసి రోడ్ గురించి చెప్పారు, తర్వాత డ్రైనేజ్ గురించి చెప్పారు, ఇంకుడు గుంతల గురించి చెప్పారు, మరుగుదొరల గురించి చెప్పారు, అవునా కదా? చెప్పారు సార్, అవన్నీ చెప్పారు సార్. మరి ఇక్కడ సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకేమైనా చేసేది ఉందనుకోవచ్చు? ఇక్కడ సిసి రోడ్లు ఉన్నాయి సార, చేసేది ఉంది. ఇక్కడ అంటే ఇది ఎంత పర్సెంట్ ఉంది, ఇంకెంత కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మొత్తం? మీ యొక్క తనయుడు ఉన్న మీ సారు మీకు పూర్తిగా సాయసహకారాలు చేస్తున్నారా? నా కొడుకే బాగా చేస్తుండు సార్. సో ఏదేమైనా కానీ వాళ్ళ యొక్క సహకారంతోనే నువ్వైతే ముందుకు నెట్టుకుపోతున్నావు కదా? ఇక నా కొడుకుతోటి నేను ముందుకు పోతున్నా సార్. సో అమ్మగారికి సూచనలు సలహాలు ఇస్తుంటారు అప్పుడప్పుడు ఏమన్నా? తప్పకుండా సూచనలు సలహాలు మా నాన్నగారు ఉంటారు, మా నాన్నగారు ఎప్పుడు ఉంటారు, నేను నాకు తీరిక టైంలో నేను కంపల్సరీ ఈ గ్రామం. అంటే మీరు చేసే ఏమన్నా వృత్తి వేరే ఉందనుకోవచ్చా, లేదంటే ఈ ఈ గ్రామంలోనే ఉంటారు అనుకో? నేను వ్యాపారం చేస్తా, వెమ్మల వాళ్ళ వ్యాపారం. ఏంటిది వ్యాపారం? ఏది ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం. అవును. కాస్త సక్సెస్ అయినా అనుకోవచ్చు అందులో? దాదాపు 80% సక్సెస్ అయినా. అవును. అయితే 20% కూడా ఇప్పుడు ఈ సంవత్సరం, 2 సంవత్సరం, ఇంకొక 2-3 సంవత్సరాలు అయిపోతే అవకాశం ఉందా? రాబోయే కాలంలో కంపల్సరీ దాన్ని 100% చేయడమే వ్యాపారాన్ని. రైట్. ఇక్కడ సిసి రోడ్ మా అమ్మగారు అన్నట్టుగా దాదాపు మీరు అన్నట్టుగా ఇప్పుడు 60% అయింది, ఇంకా 20 అంటే ఇంకా 40% కావాల్సిన అవసరం ఉందా? 40% కావాలి. ఇక్కడ ఏమైనా ఇంకుడు గుంతలు ప్రయాణం ఉందా? ఇంకుడు గుంతలు ఇప్పుడు దాదాపు డ్రైనేజీలు అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకుడు గుంతలు చాలా వరకు దాదాపు ఇప్పుడు 100 ఇంకుడు గుంతలు నడుస్తున్నాయి, నో వర్క్ నడుస్తున్నాయి. ఇక్కడ అందరికీ మరుగుదొడ్లు దాదాపు ఆల్మోస్ట్ ఒక 70% ఉంటాయి, ఇంకో 30% కావాలి. 90% 10%. అంటే మరి ఆ 10% వారికి ఏది ఏమైనా అంటే కట్టించే అవకాశం ఉందనుకోవచ్చా? మరి ఉంది, నెక్స్ట్ ఇప్పుడు త్వరలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంగుడు గుంతుల తర్వాత అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇక శ్మశాన వాటికి ఏమైనా డంపింగ్ యార్డ్ ఉందా? డంపింగ్ యార్డ్ ఆల్రెడీ మొన్న 30 డేస్ ప్లాన్లో చేసినాం. శ్మశాన వాడి కూడా ల్యాండ్ అక్విజిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా అయిపోతుంది. ఇక్కడ దాదాపు అంటే అసలు కుటుంబాలన్నీ ఓటర్స్ ఎంత, మీ జనాభా ఎంత? దాదాపు 800 చిల్లర కుటుంబాలు ఉంటాయి. ఓటర్స్ వచ్చేసి 1950 ఆల్మోస్ట్ 2000 లోపు, జనాభా వచ్చేసి 2500 2011 ప్రకారం. మరి 800 పైసలకు ఇండ్లకు ఎంతమంది నిరుపేదలు ఉన్నారు? డబుల్ బెడ్రూమ్కు అర్హత వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర ఉన్న లిస్ట్ ఎంత? దాదాపు డబుల్ బెడ్రూమ్ అర్హత అంటే ఒక 200-300 ఉంటారు. ఈ మరి 200-300 ఇండ్లు భారత కొడుకు లేకపోతే మీ యొక్క అంటే మీ అయాంలో తనయుడు రాజు ఆధ్వర్యంలో దాదాపు ఒక 200-300 ఇండ్లు కట్టిస్తారని మీ గ్రామ ప్రజలు మీ పైన భరోసా పెట్టుకోవచ్చా? చేద్దాం, ప్రయత్నం చేద్దాం, రానున్న కాలంలో మరి చూద్దాం అది ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళైతే మీ పైన అయితే కొంత పూర్తి విశ్వాసం అయితే పెట్టుకుంటారు. అంటే ఇక్కడ అసలు మీ యొక్క ఎమ్మెల్యే గారు ఎవరు, మీ యొక్క ఎంపీ గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు, ఎంపీ బండి సంజయ్ గారు. సో వాళ్ళు ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా మీ పట్ల?
100% మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో కూడా ఇంతకుముందు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా వారికి కూడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఆల్రెడీ అప్లై చేసుకోమని చెప్పారు అంతకుముందు. వారు కూడా ప్రాసెస్ నడుస్తుంది. మరి వాళ్ళకి వచ్చిందా డబుల్ బెడ్రూమ్? మనం లేటెస్ట్ రీసెంట్గా 10-1 మంత్ బ్యాక్ అయింది అది. వారు కూడా అంటే మీ యొక్క ఎంపీ నిధుల నుంచి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మరి ఇక్కడ పార్టీ పైన ఇద్దరు వేరు వేరు ఉన్నారు కదా, ఇద్దరు దగ్గర పోయే సామర్థ్యం ఉందా మీకు? తప్పకుండా అభివృద్ధి కోసం ఎవరి దగ్గరికైనా పోవడమే. నా ఎంపీ గారు కూడా ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చినాం స్కూల్లో, స్కూల్కి సంబంధించి బాత్రూమ్స్ కానీ ఒకటి బోర్. డబుల్ బెడ్రూమ్ కూడా సపోజ్ 200-300 నుంచి అంటే ఒక 100-150 ఇండ్లు అక్కంచెల్లి అంటే ఎంపీ కోట కిందకి వెళ్ళి కూడా 2-2.5 లక్షల మధ్యలో ఇస్తారు వాళ్ళు కూడా అమౌంట్. అవి కూడా ఏమైనా తీసుకొచ్చి మంజూరు చేయించక అంటే కట్టించే అవకాశం ఉందనుకోవచ్చా? మరి చేయొచ్చు, అవకాశం ఉన్న అన్నీ వాడుకోవడమే కదా మన పని, కంపల్సరీ వాడుకోవడమే. మీదే కదా, చేద్దాం ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ అందరికీ అంటే మీ భూవిస్తీర్ణం మొత్తం ఎంత ఉంటుంది సార్? ఇక్కడ భూవిస్తీర్ణం ఆల్మోస్ట్ 900 హెక్టార్స్ ఏమన్నారు ఆల్మోస్ట్, అంతగా రౌండ్ ఫిగర్ అయ్యలేదు కానీ 900 చిల్లర హెక్టార్స్. మనిషికి అంటే కొంతమంది లేని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ 3 ఎకరాల భూమి పంచిన సందర్భం ఉందా? లేదండి, ఇంకా రాలేదు. అలా ఏమన్నా అంటే మీరు ఏమన్నా ఎంపిక చేశారా కొంతమంది పూర్తిగా లేవులున్నారని? అంటే అసలు ఇక్కడ లేవలేదు ఉన్నారా లేరా? భూమి లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారు కానీ వారికి మీ ఐఎంలో కనీసానికి 3 ఎకరాల భూమి ఏమన్నా లభించే అవకాశం ఉందా? చేద్దాం కంపల్సరీ, అది కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకా అది గైడ్ లైన్స్ రావు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ను 3 ఎకరాల భూమి ఇవి ప్రభుత్వంలో భారీ స్కీమ్స్. ఇవి స్కీమ్స్ కాబట్టి ప్రజలు ఎక్కువ శాతం వాటి మీదనే నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి మీరు కాస్త సహకరిస్తే మీ గ్రామ ప్రజలకు లబ్ధిదేరే అవకాశం ఉంటుంది కదా? మా గ్రామ ప్రజలకు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి కోసం 100% కృషి చేయడమే. ఎమ్మెల్యే గారికి డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాం, ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తాం, కాకపోతే దాని గురించి కృషి చేస్తాం కంపల్సరీ తప్పక. ఓకే, ఇక్కడ భూ సమస్యలు ఉన్నట్టేనా దాదాపు అందరికీ రైతు బంధు అంతుందా? రైతు బంధు ఆల్మోస్ట్ వస్తుంది, కాకపోతే వారికి ఉన్నటువంటి మొత్తం భూమి పాస్బుక్లు కొంతమందికి ఆల్మోస్ట్ ఉంది. ఒక 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఎక్కడ, ఇంకో 5 ఎకరాలు డిస్టర్బ్ అవ్వడం ఏంటి అసలు? అంటే ఆ ఒక కారణాలు ఎందుకు అనుకోవచ్చు? అంటే ఏది అది రెవెన్యూ అధికారుల ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చు మరి ఏమన్నా, లేకపోతే వాళ్ళనే అనుకోవచ్చు కదా? రెవెన్యూ అనే కాదు కానీ కొన్ని ఇక ఈ మధ్యలో ధరణి సైట్ వచ్చింది కదా, దాంతో కొంచెం డిస్టర్బ్, కొత్త పాస్బుక్ రావడం, కొత్త పాస్బుక్లకు పాత పాస్బుక్ ఎంట్రీ కాకపోవడం, అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయి. మళ్ళీ దాన్ని కరెక్షన్ చేద్దామంటే కూడా వాళ్ళ ఎంఆర్ఓ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇంకా ఎంఆర్ఓ దగ్గర ప్రాబ్లమ్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంఆర్ఓ అని కాదు, రెవెన్యూ వ్యవస్థలో కూడా కొన్ని ఆన్లైన్ చేయకపోవడం చేయడానికి కొంచెం ప్రాబ్లం ఏంటి. ఇప్పటి వరకు దాదాపు మీరు అన్న ప్రకారంగా కొంతమందికి 4 దఫాలుగా రైతు బంధు అందింది, అయినా కానీ అంటే ప్రభుత్వం అప్పుడు ఏమన్నా అంటే భూ ప్రక్షాళన భూ సర్వే 2 పెట్టింది, 2 చేయించినప్పటికీ కూడా ఇంకా 4 దఫాలుగా అంటే 2 సంవత్సరాల నుండి కూడా కొంతమందికి వాళ్ళ పేరు మీద రైతు కూలకు భూమి అత్తలేదంటే ఇది 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 అధికారుల నిర్లక్ష్యం ఎందుకు కాదు? వచ్చిన వాళ్ళకి వస్తున్నది రానడు అంటే వాడు మనకు కడుపు కాలే అవకాశం లేదా? మేము అంటే మా అమ్మ సర్పంచ్ అయిన తర్వాత కూడా ఒక 1 మంత్కే రెవెన్యూ వారికి ఇక్కడికి పిలిపించి సదస్సు పెట్టి దాదాపు ఒక 4-5 డేస్ ఇక్కడనే విన్నాం, ఆ రికార్డ్స్ అన్ని కూడా పంపించాం. ఆల్మోస్ట్ తొందరనే మా గ్రామం వరకు తొందరనే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఉంది ఇప్పుడు ఇప్పటికైనా కానీ కేసీఆర్ ఒక కొత్త చట్టం పట్టుకొస్తుంది కదా, అసలు ఏ గ్రామంలోనే కానీ ఇంక్లూడింగ్ అన్ని గ్రామాల్లో మీ గ్రామంలో కూడా ఒక సమస్య ఉండద్దు అంటే ఇప్పటి నుండైనా కానీ ప్రతి ఒక్క విఆర్ఓ విలేజ్ లెవెల్లో ఉండాలి. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటారు, ఎందుకుంటారు అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే తెలియదు ఎందుకంటే. సో విఆర్ఓ విలేజ్ అంటే విఆర్ఓ అంటేనే విలేజ్ లెవెల్ అధికారి. సో విలేజ్లో ఉంటూ అక్కడ సమస్య ఉందా లేదని కాదు, ప్రతి సంవత్సరము మీ సేవ పాన్తో సహా మాన్యువల్ పాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. అది కూడా ఆ సర్వే నెంబర్ మీద పోయి సమస్య ఉన్నా లేకున్నా కానీ ప్రతి సర్వే నెంబర్ మీద పోయి ఒకటి నుంచి చివరి నెంబర్ దాకా పోయి వాళ్ళు పాన్ రాసి గ్రామసభలో ఆమోదించుకొని అంటే గ్రామసభ కూడా ఏర్పాటు చేసుకొని గ్రామసభలో పని రాజుకు ఒక 10 ఎకరాలు ఉన్నది, 8 ఎకరాలలో పత్తి పెట్టిండు, ఇలాంటి వివరాలతో కూడుకున్నట్టు పాన్ రాసి ఇక్కడ గ్రామసభ గుర్తిస్తేనే దాన్ని ఆమోదిస్తేనే మీ సేవకి ఎక్కితే అసలు ఒక సమస్య కూడా ఉండే అవకాశం లేదు కదా, ఇట్లయితే బాగుంటుంది కదా? అదే అది మీరు అనేది కూడా కరెక్టే, చూద్దాం ఇక రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం కాదు, ఇట్లాంటి చట్టం వస్తే బాగుంటుంది అంటున్నాను. బాగుంటుంది, కేసీఆర్ ఒక చట్టం పడగతంటుంది కదా, ఆ చట్టంలో ఇలాంటి నిబంధన ఉంటే బాగుంటుంది కదా. కేసీఆర్ గారు ఇప్పుడు రెవెన్యూ చట్టం తీసుకొచ్చేది కూడా అన్ని గ్రౌండ్ లెవెల్ ఆలోచించి చేస్తే కూడా చాలా బాగుంటుంది మీరు అన్నట్టు, అది ఓకే. ఇంకోటి అంటే ఇక్కడ రైతులకు మన ఏది భూ రైతు బంధు అది 5-10 ఎకరాలు కుదిస్తే బాగుంటుందా, లేకపోతే 100 ఎకరాలకు రియల్ ఎస్టేట్ భూమికి మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తా అన్నారు కదా, అది రియల్ ఎస్టేట్ భూమితో పాటు గుట్టలు కూడా వస్తున్నాయి, సో వాటి కూడా ఇస్తే బాగుంటుందా? ఎట్లా రియల్ ఎస్టేట్కు గుట్టలకు ఇక్కడ అటువంటి సందర్భం అయితే చూడలేని అయితే
నువ్వు చూడలే కదా అన్నది, 5-10 ఎకరాలకు ఇస్తే బాగుంటుందా? వచ్చినాయి, చాలా వచ్చినాయి, ఒకటి కాదు. సరే మీరేమైనా వెనుకబడి ఉండవచ్చు, మీకు రాకపోవచ్చు కానీ అనేది, అంటే రియల్ ఎస్టేట్ భూములకి కాదు గుట్టలకి వచ్చినాయి కూడా. అట్లాంటి గుట్టలకు వచ్చినాయి మాకు తెలియదు, కానీ మీరు అన్నట్టు 5 ఎకర్స్కు కుదించడమే బెటర్. మన ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది కాబట్టి ఓకే. సో 2 సెక్టర్ల పైన ప్రజలకు పూర్తిగా నమ్మకం లేదు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈ విద్య ఎలా అంటే, చెప్పే వాళ్ళ సార్ల పిల్లలు ఏమో ప్రైవేట్లో చదువుతారు, మేము వచ్చి మేము ప్రజల మీ పిల్లలు చెప్తామంటే ఇది ఏమైనా నమ్మశక్యంగా ఉందా సార్? లేదు, అట్లాంటివి కాదు. కానీ సో అంటే వేది వీళ్ళలో మౌలిక మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా, రావాల్సిందే. సో ఇప్పటి నుంచే, ఇప్పుడు కేసీఆర్ అదే కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక చక్కని చట్టం అడిగేస్తే బాగుంటుందేమో. అది ఉన్నోని పిల్లలైనా లేనివాళ్ళ పిల్లలైనా కానీ, అధికారుల పిల్లలైనా అటెండర్ పిల్లలైనా కానీ, ప్రతి ఒక్క పిల్లవాడికి జాబు రావాలంటే, ఉద్యోగం రావాలంటే, అది గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే, ప్రభుత్వ స్కూల్లో 1 నుంచి 10 తరగతి వరకు చదువుతూనే ఇస్తాం అని ఒక చట్టం అడిగేస్తే ఏ లొల్లి లేదు కదా. బాగుంటుంది కానీ అవన్నీ గ్రౌండ్ రియాలిటీగా చూడాలి కదా. ఇప్పుడు బాగుంటుందా ఉండదా ఇట్లా తీసుకొస్తే బాగుంటుంది. ఇక వైద్యానికి వస్తే, ఇదే డాక్టరు ప్రైవేట్లో వైపు చూస్తాడు, ఇక్కడనేమో సమయానికి ఉండడు, ఉన్నా చూడడు, చూసినా కానీ మందులు లేవు, ఏవి లేవు అంటాడు. మళ్ళీ పోయి మనం జ్వరం వచ్చిపోయినా కానీ, ఏది వచ్చిపోయినా కానీ, ఒక ప్రసవాలు తప్ప మిగతా వారికి అన్నిటికీ కూడా ఏది ప్రైవేట్కు అంటే వాళ్ళు రెఫర్ చేస్తారు. ఇది వాళ్ళు చేసే ఉద్యోగానికి వాళ్ళు ప్రజల సొమ్ము తింటూ, అంటే ఏది ఇటు గవర్నమెంట్ వేతనం తీసుకుంటూ, ఇది ప్రజలను మోసేసినట్టు కాదా? అంతే, గవర్నమెంట్ హాస్పిటల్ అంతకు ముందుగానే ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయి. మెరుగుపడ్డదు ఇప్పుడు చెప్పలేదు. మీరు మా దగ్గర చూసుకుంటే చాలామంది మీరు అన్న డెలివరీ కేసెస్ 99.5% దాపు గవర్నమెంట్ హాస్పిటల్. 90% కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, డెలివరీ కేసు 90 కాదు, 200% వస్తారు. ఎందుకు వస్తారు? కేసీఆర్ కిట్టు. నేను అనేది జ్వరం వస్తే వాళ్ళు చూస్తానరా లేదా గది చెప్పు నాకు. కేసీఆర్ కిట్ కోసం పోయేటో లెవెల్ ఉంటుంది సార్, అట్లా ఉండదు. లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మెరుగుపడ్డాయి, ఇంకా మెరుగుపడాలి. మీరు అన్నట్టు ఇంకా మెరుగుపడాలి. అంటే వాళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ప్రైవేట్ అంటే దవాఖానలో, అంటే వైద్యుడు వైద్యాధికారి గవర్నమెంట్ వైద్యాధికారి ఉండి ప్రైవేట్లో చేయకుండా వాళ్ళమైన కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందేమో. అంటే వారి డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ డ్యూటీ చేస్తారు కదా, వాళ్ళైతే చేయకుండా ప్రైవేట్కి వెళ్తలేరు కదా. నేను అనేది అదే, మరి ఇప్పుడు అనేది వాళ్ళు గవర్నమెంట్లో చూస్తూ ప్రైవేట్లు పోతున్నారు, ప్రైవేట్కు పోకుండా కావాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను నేను. అనేది ఫుల్ టైం కేటాయిస్తే మీరు అన్నట్టు బాగుంటుంది. ఇది ఫుల్ టైం కేటాయిస్తే కాదు, ఏది ఇప్పుడు వాళ్ళు చేయవలసిందే ప్రభుత్వ ఏది ప్రభుత్వ వైద్యము ఎవరికైనా అంటే ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళని మళ్ళీ మీరు ప్రభుత్వ వైద్యాధికారి ఉండి మళ్ళీ మీరు ప్రైవేట్లో చూసుకోండి, మళ్ళీ మీరు ఏది ప్రజల యొక్క రక్త మాసాలు మొత్తం మీద ఏది రక్తం కూడా మీరు ఉంచుకుని అనరు కదా సార్? అట్లా అదే కరెక్ట్. సో వాళ్ళపైన కానీ కఠినమైన చర్యలు రావాల్సిన అవసరం ఉందా లేదా? కఠినటి మీరు అన్న ప్రకారం అయితే రావాలి. ఎన్న ప్రకారం కాదు, అది ఏది వాళ్ళు సేవ చేసే ఉద్యోగం ఏది మన ఏది వాళ్ళ ఉద్దేశమే అది కదా. అదే సరే సార్. ఇంకొకటి, ఇక్కడ ఈ గ్రామానికి అసలు ఈ పేరు ఎట్లా వచ్చింది? మామిడిపల్లని మామిడిపల్లి అంటే ఇక్కడ మహామునులు నివసించారు కాబట్టి దానికి మామిడాలపల్లి, ఆ తర్వాత రాను రోజుల్లో మామిడిపల్లిగా మారింది. అప్పుడేమో మామిడాలపల్లి, ఇప్పుడేమో మామిడిపల్లి. మామిడాలపల్లిని కాదు, జడ్జిగా రానున్న కాలంలో మామిడిపల్లి అనే పేరు. మీ అమ్మ ఇప్పుడు ఎన్నో సర్పంచ్ ఈ గ్రామానికి? ఈ గ్రామానికి ఇప్పుడు 7వ సర్పంచ్. మిగతా 6 ఊరికి ఎన్నో ఇప్పుడు మీ అంటే అభివృద్ధి విషయంలో మీకు తేడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు ఏమన్నా? తప్పకుండా, మా నిస్వార్థంగా పనిచేయడానికే మేము ఈరోజు మామిడిపల్లి గ్రామ సర్పంచ్గా రావడం జరిగింది. 100% నిస్వార్థంగా గ్రామానికి అంకిత భావంతో పనిచేస్తాం. 100%. ఇక్కడ ఏమన్నా క్రితంలో పీపుల్స్ వాళ్ళ పార్టీలో కానీ జనశక్తిలో కానీ పనిచేసి అమరులైన వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా లబ్ధి అప్పుడు దొరికిందా అనుకోవచ్చా ఏమన్నా? చాలామంది ఉపాధిలో ఉన్నారు, ఉపాధిలో ఉన్నారు. ఒకవేళ ఉపాధి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ పెట్టే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది, చాలామంది ఉపాధిలో ఉన్నారు, లేని వాళ్ళకు స్కీమ్ కూడా పెట్టచ్చు. ఇక్కడ అసలు ఇక్కడ 2 దఫల పంట పండే అవకాశం ఉంది ఇక్కడ? 2 దఫలు అంటే పొలం వరి 2 దఫలు పండుతుంది. అంటే వానకాలం యాసింగ్ రౌండ్? అవును, రౌండ్. ఎక్కడి నుంచి మీకు నీళ్ళు రావాలి? ఏ ప్రాజెక్ట్ ద్వారా మీ ఇక్కడికి నీళ్ళు వచ్చేది? మాకు పైన నిమ్మపల్లి చెరువు ఉంటుంది ఒకటి, అదొక చెరువు నుండి మాకు మెయిన్ సోర్స్. మీ యొక్క చెరువు నిండి అవకాశం ఉందా అట్లా? మాకు చెరువులు అంటే ఏం లేవు, పెద్ద కుంటలు ఉన్నాయి అంతే, గుట్ట దగ్గర కుంటలు ఉన్నాయి, చెరువులు ఏం లేవు. అవి ఆల్మోస్ట్ ఈ 3 వర్షాలకి అయితే అన్నీ ఫుల్ఫిల్ ఉన్నాయి. మరి అయినా కానీ ఇక్కడి నుంచి కొంతమంది వలస వాళ్ళు ఉన్నారు కదా, దుబాయ్ కట్టి పోయారు కదా. సో అంటే ఇక్కడికి అసలు ఉన్నారా లేరా పోయిన వాళ్ళు? అంటే ఉన్నారు, దాదాపు చాలా తగ్గింది. 70-80% గల్ఫ్ దేశాలు పోవడం తగ్గిపోయింది. ఒక 30% మంచి సోర్సెస్, అక్కడ మంచి సోర్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు తప్ప
ఇక్కడ ఆర్థికంగా ఎదగడానికి చాలా చోర్సెస్ ఉన్నాయి, మంచి మెరుగుపడిందిలే గ్రామాలు. అవును, అప్పటికిప్పుడు తేడా జరిగింది, చాలా చేంజ్ జరిగింది. ఇక్కడ నుంచి ఏమన్నా మీకు ఉద్యోగస్తులలో రాజకీయంగా, అంటే రాజకీయం కానీ ఉద్యోగస్తులు కానీ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు ఉన్నారా? రాజకీయ నాయకులు అంటే ఎవరు లేరు, ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో ఉన్నారా? లేదు. అంటే జిల్లా స్థాయిలో ఉన్నారా? జిల్లా స్థాయిలో ఉన్నారు. అది వారి కంట్రిబ్యూషన్ ఈ గ్రామానికి ఉండే అవకాశం ఉందా? ఎంత కొంత ఉంటుంది తప్పకు. ఇక్కడ ఏమన్నా దాన్ని ఏమంటారు మీకు ఇక్కడ గుల్లకుర్మ ఉన్నారా? ఉన్నారు. సో వారికి ఏమన్నా ఒక 10-15 ఎకరాలు కట్ ఏమన్నా ల్యాండ్ ఇచ్చారా ఈ క్రితం? లేదు, మరి అట్లాంటిది అయితే మాకు. మీ అయ్యంలో దాదాపు ఇచ్చే అవకాశం ఉంటే బాగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు రోజు తిట్ల తినేది ఇవ్వాలంటే కావాలి ప్రతి ఒక్క రైతుతోనే. వాళ్ళకే ఒక 30-35 ఎకరాలు కనుక ఇస్తే అది ఎన్ని కుటుంబాలు ఉన్నాయని కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. అందులో దాన్ని ఏమంటారు ఇంకా ఇది తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ సీతాఫలాలు కానీ పెడితే మూడు కురవృత్తులు బతికే అవకాశం ఉంటుంది కదా. అవునవును, ఉంటుంది. అలా ఏమన్నా ప్రపోజలు మీరు చేసే అవకాశం ఉందా మీ ఎమ్మెల్యే గారితో? చెప్పిద్దాం, చెప్పిస్తాం, ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హరీశ్రావు కాన్స్టిట్యున్సీలో గొర్రెలకు హాస్టల్స్ కట్టిస్తున్నారు ఇప్పుడు. ఆ గొర్రెలు కూడా ఇళ్లకు రాకుండా వ్యాధుల బారిన ప్రజలు పడకుండా అలా కూడా మీరు కొంత ముందు అవకాశం ఉందనుకోవచ్చు కదా. చేస్తాం, మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మాట్లాడుతాం, చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర కానీ మీ డాడీ పాత్ర కానీ ఏముందా? మేము అంటే అప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత మీ యొక్క స్టడీ ఏంటి? అది ఎంఎస్సీ బీఏడి. అవును. మరి ఎంఎస్సీ బీఏడి ఉండి సో ఇటు అమ్మతో రాజకీయాల వైపు, ఇది ఇదొక పార్షియల్ కావచ్చు, ఇంకొకటి అటు రియల్ ఎస్టేట్ వైపు, ఉద్యోగానికి ఎందుకు మీరు అంటే మీరు ఉద్యోగ కొరకు ఎందుకు ప్రయత్నం అంటే చేయలేకపోయారా లేదంటే వదులుకున్నారా? ప్రయత్నం చేసినాం, చేసిన తర్వాత ఒకసారి డిఎస్సీ కూడా ఒకసారి రాయడం జరిగింది, రాలేదు. అప్పటికి మన ఏజ్, మన పెళ్ళి ఇవ్వడం, ఇక బాధ్యతలతోటి ఇక అంటే వెళ్తే టైం అంతా గడిచిపోయే అవకాశం ఉందని చెప్పి ఇటు రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత యాజ్ ఎంఎస్సీ బీఈడిగా ఒక ఏది దాదాపు గ్రాడ్యుయేట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్గా మీకున్న అభిప్రాయం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మేలు జరిగింది, తెలంగాణ రాకముందుకు ఏం లాస్ అయినాం? తెలంగాణ రాకముందు అంటే ఇప్పుడు అప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇంత లేవు, ఇప్పుడు దాదాపు అవుట్సోర్సింగ్ సరే గవర్నమెంట్ నోటిఫికేషన్ వాడకపోవచ్చు, తక్కువ వస్తున్నాయి కాబట్టి అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ పెరిగినాయి, చాలామందికి ఉపాధి చదువుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిందా అప్పుడు అయిందా? ఇప్పుడు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. అవి అయితే పరిష్కారం కాదు కదా మొత్తం మీద. సరే, అన్నీ కూడా లంసం. ఇప్పుడు మనం ఏవైతే నీళ్లు నియామకాలు నిధులు అనుకున్నామో ఈ మూడిట్లల్లో ఏం మిగిలింది మనకు అసలు? అంటే నీళ్ళు అంటే వర్షాలు ఫుల్లే ఉన్నాయి, నియామకాలు కొంచెం జరగాలి. విద్యా చాలా అంటే ఏ తెలంగాణలో అయితే నిరుద్యోగ కొరత ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నాము, అది అట్లనే మిగిలిపోయింది కాబట్టి ఇప్పేది ఇప్పటికే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కంపల్సరీ కల్పించాలి. మీ పాత్ర ఏమన్నా స్పెసిఫిక్గా ఉందనుకోవచ్చా? ఏమన్నా కేసులు కానీ కొట్లాట కానీ ఏమి ఏమి అప్పుడు ఏమి లేవు ఇట్లాంటివి? అట్లా అంటే పెయినం ధర్నాలు కడిగినా కేసులు అట్లాంటివి మనకేమి కరాలు. మీకు అమ్మగారికి చెప్పినట్టుగా 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేస్తారు అన్నారు కదా, ప్రతి గ్రామ సభకు వస్తున్నారా వాళ్ళు అసలు? అంటే దాదాపుగా 29 శాఖలు రాదు కానీ దాదాపు ఏఎన్ఎంస్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కంపల్సరీ వస్తారు. సో అలా కాకుండా ఇప్పటి నుంచి వెళ్ళి 29 శాఖల మంది రావాల్సిన అవసరం ఉందేమో, అలా ఏమన్నా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? మరి ఈ కేసీఆర్ పెట్టినటువంటి కొత్త చట్టంలో కంపల్సరీ వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళు కేసీఆర్ పెట్టినటువంటి ఈ కొత్త చట్టానికి మేము న్యాయం చేయగలుగుతాం, లేకుంటే మేము కూడా న్యాయం చేయలేము. సో చట్టం అందరికీ చుట్టమే కాబట్టి మీ మీద కూడా సర్పంచుల మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఈ చట్టంలో ఉంది, అవునా కదా? కాబట్టి వాళ్ళపైన కూడా మీరు చర్య తీసుకునే అవకాశం కావాలంటే వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది, రాకపోతే వాళ్ళపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కదా? చర్య తీసుకోవచ్చు కంపల్సరీ. సర్పంచ్కి పూర్తి బాధ్యతలు చాలా బరువు, అంతకుముందు గతంలో ఉన్న సర్పంచ్ ఈ సర్పంచ్ చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ 29 శాఖల సమన్వయంతో పనిచేసినప్పుడే కేసీఆర్ పెట్టిన కొత్త చట్టానికి మనం న్యాయం చేయగలుగుతాం. ఇంకోటి 29 శాఖల మంది రావాలంటే వాళ్లకు ప్రీ ప్లాన్డ్గా 3-4 రోజుల ముందు రిసీవ్డ్ కాపీ మీ దగ్గర ఉంటే A4 సైజ్ పేపర్లో వాళ్ళకు మాకు ముట్టింది, పలాను రోజు గ్రామసభ ఉన్నదాన్ని వాళ్ళు కాపీ తీసుకొని మీకు రిసీవ్డ్ ఇస్తే తప్ప వాళ్ళు వచ్చే మార్గం లేదేమో, అలా ఇప్పటి నుంచి ప్రయత్నం చేసే అవకాశం ఉందా మీరు? అంటే మేము ఆల్రెడీ సర్క్యులర్ పంపుతాం, ఒకరోజు మీటింగ్ ఉందని కంపల్సరీ అందరికీ సర్క్యులర్ కంపల్సరీ పంపిస్తాం. పంపితే లాభం లేదు కదా సార్, హాజరయ్యేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందేమో, అట్లానే హాజరయ్యేటట్టు చూసుకోవాలి కంపల్సరీ. సో లేని పక్షంలో చర్యలు తప్పవంటారు? చర్యలు అంతే కదా, కొత్త చట్ట ప్రకారం అందరూ మన మీద చర్య ఉన్నప్పుడు మనం కూడా మన కింద వాళ్ళ దగ్గర చర్య తీసుకోవాల్సిందే కదా. సో ఇక్కడ మీ ఫీల్డ్ అసిస్టెంట్ 100 రోజులు పని కల్పిస్తున్నాడా? కల్పిస్తుంది. ఇక్కడ మీ ఏఎన్ఎంస్ కానీ వీళ్ళైతే అందుబాటులో ఉంటుంది కదా? అందుబాటులో ఉంటారు ఏఎన్ఎంస్ కానీ టీచర్ కానీ. ఇక్కడ రేషన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ మొత్తం?
అప్రాక్సిమేట్లీ నాకు అంత. సరే, ఆ రేషన్ కార్డు ప్రకారంగా మీ యొక్క డీలర్ పంపిణీ చేస్తున్నారా ప్రతి సంవత్సరం? మా దగ్గర ఇద్దరు రెండు డీలర్ షాప్స్ ఉన్నాయి, రెండు వర్క్ బాగా చేస్తున్నారు. మీ యొక్క మీ యొక్క సెక్రటరీ కొత్తల్లా పాతల్లా? కొత్త, న్యూ. సో ఆయన సమయపాలనకు వస్తుండా? వస్తుండు. ఓకే. అదేవిధంగా మీ గ్రామ పంచాయతీ వేతనం తీసుకునే వాళ్ళు సిబ్బంది ఎంతమంది? అంటే ఇప్పుడు మా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళు పద పద్ధతులు తీసుకుంటారా కొత్త పద్ధతులున్నా? కొత్త చట్ట ప్రకారం వారిని మరి మాకైతే 3000 అంటే 6 మెంబర్స్, 2-5 అయితే 5 మెంబర్స్ ఉండాలి. ఇంకా దాని గురించి పూర్తి నిర్ణయం తీసుకోవాలి. మరి అందులో ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు తీసేయవలసిన అవసరం వస్తుంది అనుకోవచ్చా? కొంచెం ఇబ్బంది అది చూడండి. అది సో ఇప్పుడు ఇంత ఏది ఇంతకాలం నుంచి ఓలు వచ్చి అంటే వాళ్ళు అదే వృత్తిని ఇంతమంది ఎన్ని రోజులు వాళ్ళు గ్రామం సేవ చేసి ఇప్పుడు పొమ్మంటే కూడా కొంచెం ఇబ్బంది. చూస్తాం అది ఇంకా మా గ్రామ కమిటీ మాట్లాడిన తర్వాత దాన్ని ఏమన్నా కమిటీలు వేసారా ఇప్పటి వరకు? ఏమన్నా అభివృద్ధి కమిటీ అని లేకపోతే వ్యవసాయ అంటే నా రకాల కమిటీలు కూడా వేసుకుంటారు కదా, ఇక్కడ ఏమైనా వేసారు ఇవరకు? అట్లాంటిది కమిటీలు అంటే మొత్తం మేమే సర్పంచ్గా చూసుకుంటారు. జస్ట్ మొన్న 30 డేస్ ప్లాన్ అయితే ఆ కమిటీస్ ఉన్నాయి. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన సందేశం? గ్రామ ప్రజలకు ఇచ్చే సూచన ఏంది? మౌలిక సదుపాయాలు ఏదైనా ఇబ్బంది ఉంటే సర్పంచ్ కానీ కలవచ్చు, మీ పనులు చేసుకోండి. అందరూ కూడా మామిడిపల్లి గ్రామానికి మాతో పాటు వెన్నంటి ఉండి మా సహకారాలు మేము మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కోరుకుంటూ. సో ఇదండి తల్లి తనయుడు ఇచ్చినటువంటి సందేశము. మా గ్రామ ప్రజలు నమ్మకంతో మాకు ఏకగ్రీవంగా చేసినందుకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. లేకపోతే ఇందాక మనం ఏవైతే మాడుకున్నామో అలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది. అలాంటి చట్టాలు వస్తే నిజంగా గ్రామ ప్రజలకు గ్రామ సమస్యలు గ్రామంలోనే పరిష్కరించే వాళ్ళు అయితే కాబట్టి అలా శాసనసభ్యులు తీసుకొస్తారని కూడా ఆశిద్దాం. లేకపోతే 70 ఏండ్లు ఏంటి? 70 ఏండ్లు అంటే 73వ సంవత్సరము ఇండిపెండెంటే మన భారతి గారు జెండా ఎగరవేశారు. అంటే ఈ దేశానికి 73 సంవత్సరాలు అవుతుంది ఇండిపెండెంట్ వచ్చేసి. వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి తనకు పూర్తిగా తెలిసే ఉంటుంది. ఏ దేశమైనా కానీ దాదాపు అభివృద్ధి చెందిన తర్వాత కనీసం అంటే ఏ దేశమైనా కానీ ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఒక 15, 20, 25, 30 లాస్ట్ ఒక 35-40 సంవత్సరాల్లో ఆ ఒక దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఆ దేశం మీద ఆధారపడి ఉన్నది. ఆ ఒక అంటే ఆ ఒక ప్రభుత్వాల పైన ఉండే కానీ వాళ్ళ స్వార్థం కొరకు దాదాపు ఇప్పటిదాకా కూడా లాక్కొచ్చారు. 73వ సంవత్సరం ఎక్కడున్నామంటే 73వ సంవత్సరం రెండు తరాలు వేనే మూడో తరం పోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా వలసవాదులు ఉన్నారు. ఇంకా కూడా కుమ్మరిగున్న ఇండ్లు మట్టి గోడతో కట్టుకున్నటువంటి కుమ్మరిగున్న ఇండ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ అంటే 5 నుంచి 10% దాదాపు అంటే 10 మంది ప్రతి గ్రామం నుంచి వెళ్ళి డిగ్రీ చేత పట్టుకుని వస్తున్నారు. వాళ్ళకు ఉపాధి లేకపోతే వక్ర మార్గం పోవడమే కాకుండా క్రిమినల్గా మారే అవకాశం ఉన్నది. అంతర్ధనం కాకుండా వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రెండు తరాలతో పాటు మూడో తరం పోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు సుదీర్ఘ ప్రణాళికతో ఇప్పటికైనా కానీ ఒక ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరేటువంటి పథకాలు తేవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక భరోసా ఉంటే మాత్రం వెల్ డెవలప్డ్గా గ్రామాలు కూడా అయితే ప్రతి ఒక్క అధికారి కానీ లేదంటే అటు నాయకుడైనా కానీ మీ యొక్క ఈ యొక్క గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మలు అంటారు. మరి అలా ఆలోచింపజేసి అలాంటి పథకాలు తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి మరొక కార్యక్రమంలో మరొకరితో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.